డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిలసీమ 2 సౌమ్య దొంగతనం చేసిన బెడ్రూమ్ అయితే ఇది. ఫస్ట్ మనం చూడొచ్చు, ఇదే బీరువాలో ఆవిడ బంగారం అయితే చోరీ చేసింది. దీంట్లో లాక్ ఉంటుంది, దీంట్లో గోల్డ్ అనమాట. ఈ లాక్ తీసి గోల్డ్ మొత్తం తీసేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు 23 పరిశీలించడంతో పూర్తిగా బంగారం లేదని పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్ మౌనిక గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఏమైంది, మీకు ఎలా తెలుసు సౌమ్య? అరే మీ పాప చాలా క్యూట్ గా ఉంది, ఒకసారి ఇంటికి వస్తా అంటే నేను ఓకే రా ఏముంది అని చెప్పాను. వచ్చిన ఫస్ట్ డేనే కొంతసేపు మాట్లాడాక ఇట్లా నాకు మోషన్స్ అవుతున్నాయి, ఒకసారి వాష్రూమ్ యూజ్ చేసుకుంటా అంటే సరే యూజ్ చేసుకోను. యాక్చువల్గా ఫస్ట్ టైం తను వచ్చినప్పుడు ఆ రూమ్లో మా అన్నయ్య వాళ్ళందరూ పడుకొని ఉన్నారని ఇక్కడికి ఓకే అన్న. తను ఏం చెప్పిందంటే మా క్యాస్ట్లో మేము ఇట్లా మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, సో క్లోత్స్ అవి సంథింగ్ అట్లా చెప్పింది. ఓకే అన్న అన్నప్పుడు ఈ లాక్ వేసుకొని ఈ రూమ్ యూజ్ చేసుకుందనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 1/2 hour టైం స్పెండ్ చేసింది. ఎందుకు అంతసేపు అంటే మోషన్స్ కదా, మరి అందుకే అంది. ఓకే అనుకున్నా. సెకండ్ టైం అసలు నేను కాల్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు, అయినా సరే వచ్చింది అనమాట. వచ్చేసి మళ్ళీ సేమ్ ఇట్లా వాష్రూమ్కి వెళ్తా అట్లా ఫోర్ టైమ్స్ కూడా మరి తీసిందని అంటున్నారు. మనకి ఎప్పుడెప్పుడు అనేది తెలియదు, పోలీసులకే తెలుస్తుంది. సో అట్లా ఇక్కడ లాక్ ఉండడం వల్ల తనకి ఈజీ అయిపోయింది అనమాట. మొత్తం గోల్డ్ అంతా నాది, మమ్మీది, అందరివి కలిపి ఐటమ్స్ అంటే హారాలు, నెక్లెస్ లు అవన్నీ. యాక్టింగ్ అని కాదు, యాక్చువల్లీ నేను మిస్ విశాఖలో పార్టిసిపేట్ చేశాను అనమాట. సో అక్కడ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అట్లా అవుతారు, అలాగా తిని కూడా పరిచయం అయింది. అమ్మాయి బిహేవియర్ అవన్నీ అయితే అప్పుడు నార్మల్ గానే ఉంది, అంటే మనకి తెలియలేదు దొంగతనం చేసింది అని. మనం చెక్ చేసుకున్నాకే ఓకే, 23rd ఇట్లా మ్యారేజ్కి వెళ్ళాం, చెక్ చేసుకున్నాక 19th యాక్చువల్గా వచ్చినప్పుడు మా అన్నయ్య డోర్ కొట్టాడు అంట. తను లెగ్ గానే స్నానం చేయడం అలవాటు అనమాట. డోర్ కొట్టేసరికి టెన్షన్ అయిపోయినట్టుంది, బయటికి రాగా నేను వెళ్ళిపోతా అనింది. సో దానివల్ల మనకి ఫస్ట్ డౌట్ వచ్చింది తన మీద. వాష్రూమ్ యూజ్ చేయగానే వెళ్ళిపోతా ఉండడంతో మనకి డౌట్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు డాడీ. ఏం చదువుకున్నారు? లేదు, నాకు తెలియదండి. ఒక ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాలో కూడా కాదు, అందరు ఇన్స్టాగ్రామ్ అంటున్నారు. ఇన్స్టాలో కూడా పరిచయం కాదు. ఇన్స్టాలో పాప రీల్స్ చూసి నాకు మెసేజ్ చేసింది అనమాట, వాట్సాప్ లోనే పెట్టింది ఇట్లా పాపను చూడడానికి వస్తాను అని చెప్పి. ఇంకా ఇంత నమ్మక ద్రోహం అంటే అసలు మేమందరం చాలా సఫర్ అయ్యామండి ఇది అయ్యాక. అంటే నా ఫ్రెండే ఇలా చేసింది అని నాకు కూడా బాధగా ఉంటది, ఇంకా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు దీనివల్ల. ఎందుకంటే అది ఎప్పుడు నిన్న ఉన్న గోల్డ్ ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోయిందంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసు. అందులో ఆడవాళ్ళకి ఇంకా గోల్డ్ అంటే ఇష్టం ఎక్కువ ఉంటది కదా. అంటే ఫ్రెండ్స్ ని అందరినీ అని కాదు, కానీ కొంతమంది ఇలా ఉంటారు అని మనం తెలుసుకోవాలండి. 4 సార్లు వచ్చింది కదా, ఏ టైంకి వచ్చేది? ఫస్ట్ 2 times అయితే నైట్ 9:30 ఆ టైంకి వచ్చింది. తను వాళ్ళ హస్బెండ్ వచ్చారు బలరామ్ అని. సో నెక్స్ట్ 2 times తను వాళ్ళ మదర్ వచ్చారండి. సో వాళ్ళు ఏం చేసేవారంటే అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మదర్ కానీ మమ్మల్ని ఎంగేజ్ చేసేవారు అనమాట మాటలతో. సో అది మనకి తెలియదండి. అంటే మేమైతే అనుకోవడం ఒక్క అమ్మాయి అంత డేర్ చేసి ఇంత తీయడం అంటే అది ఇంపాసిబుల్. సో మేబీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం, మనకి అది కన్ఫర్మేషన్ అనేది లేదు. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు, చేయడంలో తెలిసింది. సుజాత నగర్ ఇది మౌనిక చెప్తున్న పరిస్థితి. ఒక ఫ్రెండ్ అని నమ్మితే ఇంత భాగోతం చేస్తుందని మేము కలలో కూడా అనుకోలేదని ఇలాగ 4 దఫాలుగా మా ఇంటికి వచ్చి ఇదే డ్రైవర్ నుంచి అయితే గోల్డ్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇలాంటి ఘటనలో మళ్ళీ పునరావృతం కాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఫ్రెండ్స్ అని ఇంటికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్తున్న పరిస్థితి. వచ్చి వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.